అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లోని 24వ అధ్యాయంలోని 30వ వాక్యం. ఓ ప్రవక్త, నీవు వారికి విధంగా తెలియజేయి, ముస్లిం పురుషులు తమ యొక్క చూపులను కిందికి ఉంచాలి అని, వారు తమ మర్మస్థానాలను కాపాడుకోవాలి అని, అది వారి కొరకు పవిత్రమైనది అని వారితో చెప్పు, వారు చేసేదంతా అల్లాకు తెలుసు అని ఈ యొక్క వాక్యంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. బాడీ చూపించడం కానీ లేదా దికావా కానీ, స్టైళ్ళు కానీ, రకరకాల కటకులు కానీ, రకరకాల షేపులు కానీ, మోడర్నైజేషన్ ఫ్యాషన్ అని చెప్పేసి మనం ఇతరులని అట్రాక్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు ప్రస్తుత సమాజంలో ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం, ఏ విధంగా నడుస్తూ ఉన్నాం, ఏ విధంగా వేష భాషలు ఏ విధంగా ఉన్నాయి, మరి అల్లా యొక్క ఆజ్ఞలు ఏ విధంగా ఉన్నాయి, మనల్ని సృష్టించిన దేవుడు మనకి ఎటువంటి ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు, ఏ విధంగానైతే 24వ అధ్యాయం 31వ వాక్యంలో స్త్రీల గురించి ఏ విధంగానైతే అల్లా సుబహానాహు చెప్పాడో, 24వ అధ్యాయం 31వ వాక్యంలో స్త్రీల గురించి ఏ విధంగానైతే చెప్పడం జరుగుతుందో, పురుషులకు కూడా అల్లా సుబహానాహు మరి 24వ అధ్యాయం 30వ వాక్యంలో తెలియజేస్తున్నారు. ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు, వారికి చెప్పండి, ముస్లిం పురుషులు తమ చూపులను కిందికి ఉంచాలి అని, వారు తమ మర్మస్థానాలను కాపాడుకోవాలి అని, అది వారి కోసం పవిత్రమైనది అని వారితో చెప్పండి, వారు చేసేదంతా కూడా అల్లాకు తెలుసు అని అల్లా సుబహానాహు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క వాక్యంలో.